కూర్చొని ఏం చేస్తాను నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నా? మరి కూర అయితే మార్కెట్ తెలిసా ఏం తెచ్చిదా? చేపల తెచ్చిదా? అయితే మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొచ్చేస్తాను. చేప తీసుకొచ్చేసాను మార్కెట్కి వెళ్ళడం, చేప తెచ్చేటం అన్నీ కూడా అయిపోతున్నాయి. బతుకుని చేప తీసుకొచ్చాను, అమ్మకి ఇచ్చేస్తాను. అమ్మ రెడీగా ఉంది చెప్పలేదు. అన్నీ కొనుక్కొస్తున్నా కానీ రాయి కొనుక్కు రావట్లేదు. చేప తోముకోవడం తులసి అంతా తీసుకున్న తర్వాత కొనాలి, జిగురంతా పోతుంది. చేప చక్కగా పులుసు అంతా తీసుకున్న తర్వాత చేపలంగాని తోముకోవాలి, జిగురంతా పోతుంది. నైస్గా ముక్కలు పోయి నైస్గా నేను వెళ్ళాను సాక్ పెద్ద పోయి బుర పోసేసిన తర్వాత అమ్మయ్యా ఒక ముక్క వేయడానికి ఎంత సేమ్ పెట్టింది అంత టైం ఆ ముక్కలు కోయడానికి? ఇరవై ముక్కలు వచ్చేసా. కళ్ళు కళ్ళు ఉప్పేసుకోవాలా? కళ్ళు పేసి కడిగిస్తుంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. అది అంటే ఆ టైప్ ఆఫ్ కామెంట్లు అంటే రెండు మూడు కామెంట్లు వచ్చాయి, ఈ విధంగా చేయవచ్చు కదా, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అన్నారు చాలామంది కామెంట్ చేశారు. అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా సజెషన్ చేశారన్నమాట. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ అండి. ఆ విధంగా అయితే ఈరోజు అయితే నేనైతే పులుసు చేయబోతున్నాం. పులుసు అయితే చాలా బాగుంటుంది అటండి. ఇది ఈరోజు డిఫరెంట్ అనమాట. ఇప్పుడు చేపలు అయితే నీట్గా కడిగేసుకోవడం కదా, ఉప్పును పసుపును పట్టించేస్తున్నాను ముందుగాను. ఇప్పుడు ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ పక్కన పెట్టుకుంటాను. ఇలాంటిది ఒక దీని ఏమంటారు ఈ ట్రే తోటి ఇప్పుడు చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయల్ని ఈ టమాటాలని కాల్చుకుందండి. ఈ విధంగా కాల్చుకొని చేప పులుసు చేసుకోవాలంట, చాలా చాలా టేస్టీగా ఉంటుందట. రుచి కూడా ఆ మామూలు చేప పులుసుకి ఈ కాల్చుకొని చేసుకున్న చేప పులుసుకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందట, చాలా బాగుంటుందట. ఎలా ఒకసారి ట్రై చేయమంటే ఈరోజు మనం ట్రై చేస్తున్నాం. రుచి ఎలా ఉందో నువ్వు హాస్టల్కి వెళ్ళే ముందు తింటావు కదా, ఎన్ని చెప్పి కానీ. ఓకే, ఈ మనకి ఉల్లిపాయలు అయితే పూర్తి కాలిపోయాయి కదా, ఈ చల్లారి వరకు పక్కన ఉంచుకున్నాం. అదేవిధంగా టమాటాలు కూడా కాల్చుకోవాలి. చూసారా కాలడం వల్ల ఈ టమాటా మీద ఉన్న పొర అంటే పొల చెట్టు తొక్క ఉంటుంది కదా, ఈ తొక్క మొత్తం వచ్చేస్తుందండి, తేలిపోతుంది అన్నమాట. ఓకే, ఇవి కూడా కాలిపోయాయి. వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లారి వరకు ఉంచుకున్న తర్వాత తొక్క తీసుకొని ఫ్రై చేసుకున్నాం.
ఈ తొక్కలు చేయండి, ఈ తొక్కలు చేయండి సలార్ పై బాగా. కాల్చుకున్న తర్వాత చల్లని తర్వాత తక్కువ తీసుకోవాలి, మీరు తక్కువ తీసుకుంటే ఇంట్లో ఎంతగా అయిపోయింది, ఎంతగా కాల్చుకోవాలి. తక్కువ తీసి టమాటో పొర బాగా నుంచి భలే తేలిపోయింది అది. ఉడకబెట్టడం వల్ల లోపల పచ్చి వాసన పోద్ది అనుకుంటున్నాను, కట్టనా? ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా ఇవి కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుంటే కారం కారం ఎక్కువ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. అది కూడా బాగులేసి కచ్చాపచ్చ ఇంకా బాగుంటుంది. కొత్త పొన్నా ఉన్నాయి, తెరవకుండా ఎలా తెరవకుండా కళ పెట్టుకొని కళ వేడైన తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కచ్చా పిచ్చా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కరెంట్ రోబ్లో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత కారం, మసాలా మొత్తం వేగింది కదా, ఆయిల్ పైస్ వేగింది. ఇప్పుడు మసాలా మొత్తం ఉడికినట్టే చేప ముక్కలు అయితే ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కల్ని వేసేసుకుంది. ఈ చేప ముక్కలు అన్నిటినీ నెమ్మదిగా కలుపుకోవాలి. ఫస్ట్ కదా గడితో తిప్పిలో మసాలా అంతా పెట్టేవరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అవి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు అయితే తీసుకుందాం. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకుందాం అండి.
కలిపి ఉడితే కొద్దిగా వేసాను, అందాక కలిపి వేసాం, కొద్దిగా వేసాం, ఇప్పుడు ఆలు వేసి టేస్ట్ చూస్తే సరిపోద్ది. కలిపేసిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి. పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఎట్లు బేసిక్ ఎట్లు ఇప్పుడు దగ్గర అయిపోయింది మన పులుసు ఉండాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్ స్టేజ్ కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసేస్తావా? చేసే మంచిగా ముక్క అయితే డిగ్రీ వాడితే మంచిగా ఉడికిందండి. చేప పులుసు చాలా టేస్టీగా కనిపిస్తుంది, స్మెల్ కూడా బలి వస్తుంది. టేస్ట్ అయితే ఆ చేప పులిచి ఈ చేప పులిచి చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. రుచి మాత్రం అబాబా ఏముందంటే టేస్ట్ వచ్చింది, రుచి మాత్రం మోగం ఉంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేస్తే మాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.